సరే అక్క ఇప్పుడు మీరందరూ వనగూడిరిడా ఈ లాభం లేదని పోరాటానికి యుద్ధానికి సిద్ధమయ్యారు సిద్ధమైనాము ఇప్పుడు మీ కడుపులలో ఏం ఆయాసం ఉంది ఏం ఆమయం చెప్పదలుచుకు సర్కారుకు మేము గవర్నమెంట్ టీచర్ గా గుర్తించినప్పుడు మనం గవర్నమెంట్ కిందకి పర్మిట్ చేయమన్నాము గవర్నమెంట్ కిందకి వాళ్ళకు గవర్నమెంట్ టీచర్లకు ఎట్లా వర్తిస్తున్నాయో మాకు కూడా పండుగ సెలవులు అట్లనే పిఆర్సి ప్రకారం వాళ్ళకి ఎట్లా పెంచిర్రు మాకు కూడా కనీస వేతనం 26,000 చేయమని చెప్పినాం మేము గవర్నమెంట్ ని ఓ బిల్డింగ్ అడగలే ఒక అసెంబ్లీలో ఒక బడ్జెట్ లో మనకు ఒక కేసీఆర్ ఇచ్చే దాంట్లో మేము ఒక అసెంబ్లీలో మేము ఏం అడిగినామంటే కనీస వేతనం ఇయ్యి మనం గవర్నమెంట్ కింద గుర్తించు పర్మనెంట్ చెయ్యి మాకు మరి ఎట్లా ఇప్పుడు 7వ తరగతి చదివిన వాళ్ళని కూడా అంగన్వాడి టీచర్లుగా తీసుకున్నారు అప్పుడు ఒకప్పుడు ఇప్పుడు ఈ ఇంగ్లీష్లలో యాప్లు కొట్టడం అంటే డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళకి కూడా రాదు ఇంగ్లీష్ సరిగ్గా కొట్టడానికి ఫోన్లలో మాకేది వద్దు మాకు ఈ ఫోన్లు వద్దు మాకు 65 ఏండ్లు పెంచడము వద్దు 60 ఏండ్లే చాలు 60 ఏండ్లే చేసి మాకు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించి పిఎఫ్ఐ ఈఎస్ఐ ఇచ్చి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తే చాలు వాళ్ళు వస్తారో భయమో ఇల్లు వస్తారో భయమో మేడం వస్తుందో భయమో మా అమ్మది మా టీచర్ తిరుగుతానో భయమో అన్ని భయార్థం చేసుకున్న 40 కుట్టి వస్తున్నాం అది జీతం ఎక్కువ చేయమంటే చేయడు మాకు చచ్చిపోతే 10,000 ఎందుకలా నా బిడ్డ ఏదన్నా సావు 10,000 పెట్టిన నేను అన్న బిడ్డ లేదా ఆడు 10,000 ఇవ్వాలనా ఇన్నేళ్ళు సార్ నాతో కష్టం చేపించుకొని 10,000 బొంద కూలిస్తారు 40,000 సార్ చేపించుకొని 10,000 నేను అన్న పిల్ల నాకు చేయదా చేస్తుంది అది ఇచ్చే ఏం లాభం లేదు వద్దు మాకు రిటైర్మెంట్ అయినాక 5 లక్షలు ఆయమ్మకి ఇవ్వాలి ఇప్పుడు అంగన్వాడి టీచర్లు అంటే ఆయమ్మలు అంటే శంకిన కులం ఆడు మాకు సహకారం చేస్తలే గెలుస్తాడు లేకపోతే మాత్రం ఓడి కూర్చుంటాడు మొత్తం మీద ఇబ్రాహీంపట్నం అక్కజెల్లెళ్ళంతా బొనగూడీరు ఏమో చేస్తట్టే ఉండరు వాళ్ళ గుండెలల్లో అగ్ని పర్వతం మొత్తం ఏంది ఇట్లా 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 మిసులుతుంది ఇక మరి కోసకి ఏం చేస్తారో ఏం కథ కానీ అది మన ఎమ్మెల్యే మన మంచిగారు కిషన్ రెడ్డి ఇక మరి కిషన్ రెడ్డి పటేల ఇక మరి వీళ్ళ ఆయాసం వీళ్ళ ఆమాయం ఏ రకంగా ఉన్నదో జర్ర మరో కట్ట కనిపెట్టు మరి ఈ అక్కజెల్లెళ్ళ ఆమాయం మరి ఏందో మరి ఏడుకో దారి తీస్తట్టుంది జరా కనిపెట్టి ఒక కట కనిపెట్టి పాపం మరి వాళ్ళకు ఏం నచ్చ చెప్తావు వాళ్ళకు ఏం మాట ఇస్తావు ఏం ఆమిస్తావు ఇచ్చి జరా ఎట్లా చేసి నచ్చ చెప్పాలని మరి మా బిగ్టీవీ కూడా ఓరుకుంటున్నది మరి కెమెరామెన్ సీన్తో మీ బిగ్టీవీ ఖతర్నాక్ కాక ఇబ్రాహీంపట్నం.